Okay. Nothing happened. Malli kundi ni guddesava? Nu baagu padav. Hey, Lakshmi, agave. Okka maata adugutha nijam cheppu. Enti? Nenu kundi ni guddina vishayam kundi ki naaku tappa evvariki teliyadu. Akkada mokka ledu, matti ledu, bumper ki maraka ledu. Asalu ela kanipettave nuvvu? Akkada kundi ledu. Orai balu. Ah, vastunnan sir. అదేంటి సార్ అలా ఉడికిపోతున్నారు? చలిగా ఉందిరా. అంత చలిగా ఉంటే ఫ్యాన్ కట్టేసుకోవచ్చుగా. అందుకే నిన్ను పిలిచింది, కట్టేసి. అదే చేతో చెప్పులు ఎక్కడ ఉన్నాయో చూడరా. అలాగే సిగరెట్ ఎందుకు? లైటర్ ఇమ్మంటారండి? పక్కనే ఉంది కదరా, నేను తీసుకుంటాలి. హారతి తీసుకో. ఎరా, నీ కడుపు నొప్పి తగ్గిందా? లేదండి. నేను చెప్పినట్టు విని. 7 శుక్రవారాలు, 14 శనివారాలు, 21 ఆదివారాలు ఉపవాసాలు చేయి, నొప్పి ఇట్టే పోతుంది. మీరు చెప్పినట్టు చేస్తే నొప్పి ఏంటండి? నేనే పోతాను. పక్కింటితో కలిసి మార్నింగ్ షో సినిమాకి వెళ్ళింది. ఏమిటి? వాళ్ళ ఆవిడ కూడా ఉందలేరా? రండి రండి, కూర్చోండి. ఇంకేంటి కబుర్లు? నీతో మా తమ్ముడు పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చా మావయ్య. పురోహితుడిని కూడా తీసుకొచ్చా. ఇదిగో వాడి లేటెస్ట్ ఫోటో. చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రసాదే కదరా, మళ్ళీ ఫోటో ఎందుకు? ఈ మధ్య కొంచెం లావ్ అయ్యలే. చూడు మావయ్య, మీ పెద్దమ్మాయికి ఇచ్చేద్దాం అంటే పిల్లకి వయసు ఎక్కువైందన్నాం, వదిలేశాం. రెండో అమ్మాయికి ఇద్దామంటే మా ఆవిడ తరఫు నుంచి సంబంధం ఉంది, ఇవ్వకపోతే కొడుతుందన్నాం, సరే అన్నాం. అట్లీస్ట్ మూడో అమ్మాయినైనా మా ఆవిడకి ఇవ్వాల్సిందే. నువ్వు అంతగా అడగాలేంట్రా? అయినా వరప్రసాద్కి ఏం తక్కువ? పెద్ద చదువు, అందం, ఆస్తి, అంతస్తు ఇవేవి లేకపోయినా బ్యాంక్ లో ఉద్యోగం ఉందిగా. మరి మీ అమ్మాయిని కూడా మాట అడిగితే? అలాగే, ఇప్పుడే అడిగేద్దాం. అమ్మాయి అనసూయ, వాళ్ళ అమ్మకి పతివ్రతలు అంటే చాలా ఇష్టం, అందుకే అందరికి అవే పేర్లు పెట్టింది. సావిత్రి, సక్కుబాయ్, ఇదిగో ఇది అనసూయ. పెద్ద బావే నీకు పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. వీడి తమ్ముడు వరప్రసాద్ తెలుసుగా, వీడి మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పు. ఎవడే వాడు? ఏంటి, 2 నెలల నుంచి పరిచయమా? మరి అప్పుడే 3 నెలల వచ్చింది. ఏ ఉద్యోగం చేస్తున్నాడు? ఏమైనా వెనకేసాడా లేదా? నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఇదిగో నువ్వు పెళ్లికి ముందు ఎంతమందితో తిరిగినా సరే పెళ్లి మాత్రం వరప్రసాద్తోనే చేస్తాను, ఎందుకంటే వాడు బ్యాంకులో పనిచేస్తున్నాడు. ఈ విషయం వాడికి ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు పంతులు గారు. మీరేం కంగారు పడకండి, పెళ్ళి అయితే అన్ని అవే సర్దుకుంటాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఇది కూడా వదిలేసినట్టేనా? మా మరిదికి పిల్ల చాలండి, తల్లి అక్కర్లేదు. ఇప్పటికీ 24 సంబంధాలు తప్పాయి. ఇంకొకటి చూస్తే స్వామి సిల్వర్ జూబిలీ చేసుకోవచ్చు. అయినా అసలు మీ వాడికి పెళ్లి గీత ఉందో లేదో? గీత ఉందో లేదో గానీ పెళ్ళి అంటే మా వాడికి మహా పిచ్చండి. చిన్నప్పుడు రోజు మా అమ్మని పెళ్లి కొడుకు వేషమేమని చంపేసేవాడు. పెళ్లి కోసం మా మరిది ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. వదిన, ఇవాళ దర్శనం ఎంత బాగా జరిగిందో తెలుసా? కొబ్బరికాయ కొట్టానా, సరిగ్గా సగానికి పగిలింది, పైగా మధ్యలో పూ వచ్చింది. ఆ అమ్మాయికి వాంతి వచ్చింది. నిజమా? అవునరా, నీ పేరు చెప్పగానే వాళ్ళు చేసుకుంది. పేరు నచ్చలేదేమో. ఇంకెవడో నచ్చాయట?
పర్లేదన్నయ్య, ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. దానికి మూడో నెల రా కడుప కాదు బలుపు. మన సంబంధానికి పట్టుకెళ్ళిన స్వీట్లు దాని సీమంతానికి పనికొచ్చినట్టు అయింది. ఓ పక్కన దీని కళ్ళలో నీళ్లు, ఓ పక్కన దాని వేవిళ్ళు. చిచి, తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. మరి ఏం చేద్దాం అన్నయ్య? భోజనం చేద్దాం, ఏదో వండి తగలేసినట్టుంది. నేను అడుగుతుంది ఇప్పుడేం చేద్దామని కాదు, నా గురించి ఏం చేద్దాం అనుకుంటున్నామని. ఏమిట్రా లైఫ్లో పెళ్ళే కదనట్ట కంగారు. 100 మంది పిల్లలు పుడుతుంటే అందులో 60 మంది ఆడపిల్లనట. ప్లాన్ చేస్తే ఒకటేమిటి, 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అదే ఎప్పుడని చూద్దాం. తొందరే ఉంది. తొందరే ఉందా? నా క్లాస్మేట్స్ అందరికి పెళ్ళిళ్ళ ఇద్దరేసి పిల్లలు కూడా పుట్టేశారు. ఎవరు దాకా ఎందుకు? ఇది కడుపులో ఉన్నాడు వదిన హార్లిక్స్ తెచ్చాను, పుట్టాక ఫ్యారెక్స్ తెచ్చాను, ఎదిగాక కాంప్లెక్స్ తెచ్చాను. ఇప్పుడు రోజు స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? రేపు నీ పరిస్థితి కూడా ఇంతే. వీళ్ళు నమ్ముకుంటే ఏమవదు, నువ్వే ఎవడనోడు చూసుకోవాలి. ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో తెలుసా? నేను స్లిమ్ అవ్వట్లేదు, నువ్వే డ్రమ్ లాగా తయారవుతున్నావు. ఈ కృష్ణుడికి పని తప్ప అన్ని కావాలయ్యా. సార్ స్వీట్. ఏంట్రా సీను, బర్త్డేనా? కాదండి, నాకు పెళ్లి కుదిరిందండి. పెళ్లి తీసుకోండి. వాడి జీతం 3,000 నాకు 9,000. వాడికి కూడా పెళ్ళి అయిపోతుందిరా, నాకు ఎందుకు అవట్లేదు? నాలుగు ఏం తక్కువ? తక్కువేం కాదు, ఏజే కొంచెం ఎక్కువ. ఇదిగో ప్రసాదం. అబ్బా మీరు కదయ్యా పెళ్లి గారి ప్రసాదం. నిన్నే ఆ ఎల్లటి వాడు. ఇంకోసారి నన్ను పెళ్లి గారిని ప్రసాదం పిలిచారో, మిమ్మల్ని పైల్ శంకరావుని పిలిచేస్తానంతే, ఆ తర్వాత మీ ఇష్టం. ఎందుకే ఎంత కోపం? ప్రసాదులు 3 ఉన్నారు కదా. కానీ తాతినేని వేరే వెంకట వర ప్రసాద్ ఒక్కడే ఉన్నాడు, పని చెప్పండి. సరే ఎల్లటి వాళ్ళు స్టేట్మెంట్ అడిగారు, త్వరగా రెడీ చేయి. రాజు సార్, ఎలాంటి కౌంటర్ ఫైల్స్ పంపించు. అలాగే సార్. 71 నేను ఇంకా లెక్కట్. సార్ ఏం కావాలండి? కొంచెం డబ్బులు కావాలండి. 1 మినిట్. పక్క కౌంటర్, పక్క కౌంటర్. అక్కడికి వెళ్తేనే ఇక్కడ పంపించారండి. అయితే రేపు రండి. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలండి. నా దగ్గర లేవు. అదేంటండి? అమ్మాయి ఇలా రండి. ఏంటండి ఆయన అలా మాట్లాడతారు? నేనేం చేశానని? కాళ్ళకి మెట్లు పెట్టుకొచ్చారు కదండి అందుకని. సుబ్బారావు గారు కొంచెం అండి. చూస్తున్నా. ఆవిడ్ని కాదు, పని చూడండి. హాయ్. హాయ్. ఐ యామ్ మొనాలిసా. ఐ యామ్ ప్రసాద్. వన్ మినిట్. ఓకే, కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? మీరు ఏమనుకోనంటే కొంచెం లోన్ తీసుకుంటానండి. తప్పకుండా. లోన్ కావాలంటే ఏం చేయాలండి? ముందు అకౌంట్ ఓపెన్ చేయాలండి. అకౌంట్ ఓపెన్ చేయడం పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, ఒక సంతకం, 2 ఫోటోలు చాలు. రెండెందుకు? వాటి నీకా? కృష్ణ నీ ఫైల్ పడింది చూడు. లేదే. ఇప్పుడు చూడు, రేవు అప్లికేషన్. రెడీ సార్. కొంచెం పొట్టిగా ఉందండి. హైల్స్ వాడదాం. బాగా సన్నగా కూడా ఉందండి. మనం డైటింగ్ చేద్దాంరా. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఫోటోలు రేపు తీసుకురావచ్చా? ఓ షూర్. ఓకే, బాయ్. బాయ్. సార్ మనోళ్ళంతా స్వీట్లు అడుగుతున్నారు సార్. కృష్ణ వేణుకి కూడా ఇమ్మంటారా? ఓకే. శీఘ్రమేమో కళ్యాణ ప్రాప్తి రస్తూ.